హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీతో షేర్ చేస్తాను. సో ఈ సీజన్ అంటే ఇప్పుడు మనకి ఎండాకాలంలో బాగా దొరుకుతుందండి, సమ్మర్లో మాత్రమే మనకి చింత చిగురు అనేది దొరుకుతుంది. సో తక్కువ అనమాట, కొన్ని కొన్ని ప్లేస్లలో దొరుకుతుంది, తెచ్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి సీజన్గా దొరికినప్పుడు తీసుకొని ఇలా పచ్చడి లేదంటే చింత చిగురు పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇలా తీసుకొని మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో మనకి చిన్న చిన్న చూసారు కదా, ఇలా తుప్పు తీగలు అవన్నీ ఉంటాయి కాబట్టి కాడలన్నీ తీసేసి క్లీన్ చేసి ఇలా కడిగి పెట్టేసుకోవాలి. ఓకేనా, డస్ట్ చాలా ఉంటుందండి, దుమ్ము అయితే చాలా ఉంటుంది. సో మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని 2-3 times వాటర్లో ఇలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం దీనికోసం కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయితే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి, బాగుంటుంది. ఇలా మొత్తం రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే మనకి మంచి టేస్టీగా ఉంటుంది. సో హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కానీ పల్లీలు అనేవి అంత టేస్టీగా ఫ్రై అవ్వవు. సో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అండ్ అలాగే ధనియాలు యాడ్ చేశాను, జస్ట్ 1 teaspoon యాడ్ చేశాను అంతే. సో ఇవి మొత్తం ఎర్రగా బాగా ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. సో అదే ప్యాన్లో మళ్ళీ మనం కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కావాలనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు స్పైస్ తగ్గట్టుగా ఇక్కడ ఎండుమిర్చి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అవి కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. సేమ్ ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఏదైతే చింత చిగురు క్లీన్ చేసి పెట్టుకున్నామో దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా, తడి లేకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మాత్రమే. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చాలా దగ్గరగా అయిపోతుంది మనకి. మనము ఒక 250 grams తీసుకుంటే దగ్గరగా 100 grams అయిపోతుంది మొత్తం ఫ్రై చేసిన తర్వాత. సో దాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పల్లీలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇలా పౌడర్గా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే ఇంకా మంచిదండి, రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత మనం చింత చిగురు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని అవసరమైనంతగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్గా రుబ్బుకోవాలి. సో ఇక్కడ మీరు టేస్ట్గా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒరిజినల్ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఒరిజినల్ ఫ్లేవర్ అంటే ఆ టేస్ట్ మనకు తెలియాలి అంటే ఇలాగే సర్వ్ చేస్తే సరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ పద్ధతిలో మీరు యాస్టీస్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది అస్సలు మిస్ అవ్వదు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.